తెలంగాణ సాగునీటి చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా లెక్కించదగినటువంటి కాళేశ్వరం కావచ్చు, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి పెంటారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. పెంటారెడ్డి గారితో మాట్లాడదాం. సీతారామకు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయి, ఈ పంప్ హౌజ్ల టెస్టింగ్ ఎలా సాగుతుందనేటువంటి విషయాన్ని పెంటారెడ్డి గారు అడుగుదాం. పెంటారెడ్డి గారు, తెలంగాణకు జీవనాడి లాంటి ప్రాజెక్టులకు మీరు సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు సీతారామ కాళేశ్వరం దాదాపు పూర్తి అయిపోయింది, ఇప్పుడు సీతారామ అనే ట్రాక్ ఎక్కించే పనులు ఉన్నారు. ఎక్కడ దాకా వచ్చింది సార్ దీనికి సంబంధించినటువంటి టెస్టింగ్ కావచ్చు, వాటర్ లిఫ్టింగ్ సార్? ఇప్పుడు ఈ పంపోల్లో 4 పంపోళ్ళు ఉన్నాయి. ఫస్ట్ 3 పంపోళ్ళు పాతకాలం ఫామ్ చేశాము, 4 పంపోలు తర్వాత ఫామ్ చేశాము. సత్తుపల్లి ఇట్రం కట్టరు అక్కడికి పంప్ చేయడానికి. ఇప్పుడు ఇనీషియల్గా ఏనుగురుకు నీళ్లు వేయడానికి రెడీ చేస్తున్నాము. ఏనుగురు కెనాల్ కూడా రెడీ అయ్యేదట. అక్కడి నుంచి వన్ సమ్ స్టెబిలైజేషన్ ఆయకట్టు కొంత కొంత ఫ్రెష్ ఆయకట్టుకు వాటర్ ఇవ్వడానికి ప్లాన్ చేశాము. ఇప్పుడు మనం మొన్నదాకా మనం పంప్ హౌస్ 1 చేశాము. పంప్ హౌస్ 1 మేము ఏం చేస్తున్నామంటే 2 పంపులు రెడీ చేస్తున్నాం ఇనీషియల్గా, ఎందుకంటే మనకు ఆయకట్టు కూడా పెద్ద లేదు. 2 పంపులు రెడీ చేసేసి 2 పంపులతో ఆయకట్టు ఇస్తాము. తర్వాత 2 పంపులు అయిపోయి 3 పంపులు చేయాలి. 2 పంపులు చేసాక మిగతా కూడా చేసుకుంటూ వస్తాము. అన్ని పంపులు చేసే వరకు 1 మంత్ పడుతుంది. అన్నీ వరుస పెట్టి సీక్వెన్స్గా ఒకసారి ఇట్లా పని చేస్తే టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ పంప్ హౌస్కు జపాన్ చైనా టెక్నాలజీ ఉపయోగించారంటున్నారు. దాని సంబంధించి పంపులు మొత్తం ఎక్విప్మెంట్ మోటార్లు టర్బైన్లు అని పంపులు అని వాటి అన్ని కలిసి స్టార్టింగ్ ఎక్విప్మెంట్ అంటాము. అవన్నీ జపాన్ చైనీస్ మేక్. ఇందులో స్టార్టింగ్ ఎక్విప్మెంట్ చైనా దారిని వచ్చింది, కానీ జపనీస్ మేక్ అది. కమలాపూర్లో కూడా చైనీస్ ఎక్విప్మెంట్ జపనీస్ మ్యానుఫ్యాక్చర్ చైనీస్ వాళ్ళు సప్లై చేశారు. మోటార్ పంప్ మోటార్ స్టార్టర్స్ అన్నీ ప్యానల్స్ ఏమో మిషిమిషి కంపెనీ వాళ్ళు స్టార్ట్ పంపించారు. ఏవి ఇప్పుడు ఇటాచి ప్రొటెక్షన్, ట్రాన్స్ఫార్మర్స్ తోషివా, ఇవన్నీ వేరియస్ మన కంట్రీ ఎక్విప్మెంట్ కూడా ఉంది. మొత్తం చైనా అంటే పాటు పంపులు మోటార్లు స్టార్టింగ్ ఎక్విప్మెంట్ మాత్రం చైనాకి వచ్చినాయి. మీరే ఎక్విప్మెంట్ అంటే మనం లోకల్గా ఉన్నది, ట్రాన్స్ఫార్మర్స్ లోకల్గా తోషివా మన హైదరాబాద్ ఉంది, వాళ్ళతో ఉన్నాయి. ఇండియన్ ఎక్విప్మెంట్ ఉంది, టోటల్ చైనాతో లేదు. ఒక చిన్న రెండు పంప్ హౌస్లు లిఫ్ట్ రన్ చేస్తే ఎంత వాటర్ లిఫ్ట్ చేయొచ్చు? టోటల్ 6 పంప్ హౌస్ పని చేస్తే కనుక ఎంత లిఫ్ట్ చేయొచ్చు? 2 పంపులు అంటే 80 క్యూమిక్స్ అంటే 3 క్యూసెక్స్ పంప్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్ పంప్ చేసి అన్ని పంపులు చేస్తే 9 క్యూసెక్స్ పంప్ చేయాలి. ఇప్పుడు ఈ కాలువల నిర్మాణం కావచ్చు, పంప్ హౌస్ నిర్మాణం కావచ్చు, ఏ స్టేజ్లో ఉంది సార్? ఎంతవరకు కంప్లీట్ అయ్యి ఉండొచ్చు? కాలువల నిర్మాణము మనకు ఎన్కూరు వరకు రెడీ అవుతుంది అన్నారు, 50th వరకు. మిగతాది పాలేరుకు ఒక కెనాల్ పోతుంది, ఇక్కడ సత్తిపల్లి ట్యాంక్ ఒక అన్ని మున్సిపాలి కనుక 6 మంత్స్లో మనము రెడీ కావచ్చు. మనము నెక్స్ట్ సీజన్ అంటే రబీ అంటారు, రబీకి ఇవ్వచ్చు అనిపిస్తుంది. నీళ్ళు నీళ్ళుగా అలు పెరగకుండా శ్రమిస్తున్నారు తెలంగాణకు నీళ్ళు ఇవ్వడానికి. సార్ ఎట్లా ఇది సీతారామన్ ఎగ్జిక్యూట్ చేశారు సార్? సీతారామ ఇది బెస్ట్ పంప్ అవుతుందండి. ఇది లోయెస్ట్ రేటు, మంచి ఏమంటారు డిశ్చార్జ్ డిజైన్ కూడా మంచి పర్ఫెక్ట్ డిజైన్. మనం నీళ్ళు చూశారు కదా, అంత డిశ్చార్జ్ వాటర్ మేము డిజైన్ చేసినప్పుడు ఇది ఇంత రేటింగ్లో అంత వాటర్ రావడం గ్రేట్. ఇది చాలా పర్ఫెక్ట్ డిజైన్ చేసాము. టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్లో పరిపెట్టుకున్నాయి ఈ ప్రాజెక్టులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పెంటారెడ్డి గారు చెప్తున్నటువంటిది గడిచి 1 మంత్ లోపల, ఈ మంత్ లోపల మొదటి 2 పంప్ హౌజ్లను రెడీ చేసి వాటర్ 3000 క్యూసెక్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామంటున్నారు. అట్లాగే 6 నెలల లోపలనే మొత్తం ప్రాజెక్టును కంప్లీట్ చేసి మొత్తం సీతారామ ద్వారా అవసరమైతే 9000 క్యూసెక్లు ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. నరం లేని నాలుక అబద్ధం చెప్తుండొచ్చు, కానీ ప్రాణం లేని ఈ రాళ్లు మాత్రం రేపటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పానికి ఒక మైలురాయిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో సీతారామ ప్రాజెక్టు సాధించబోయే విజయాలకు నాంది పలికింది తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు. కేసీఆర్ నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఫలాలు మరికొద్ది రోజుల్లో రైతాంగానికి అందబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 పంప్ హౌజుల్లో 2 పంప్ హౌజుల ట్రయల్ రన్ విజయవంతంగా గడిచినటువంటి నేపథ్యంలో సీతారామ ఎత్తిపోతల పథకం యొక్క లక్ష్యమేంటి, దాని ద్వారా జరగబోయేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులేంటి, తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఒరగబోయేటువంటి ప్రయోజనం ఏంటనే అంశాన్ని ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మొత్తం సీతారామ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక పంటకు నీళ్ళిస్తే చాలనుకునేటువంటి రోజుల నుంచి తెలంగాణ పంటలకు 2 పంటలకు పుష్కలంగా నీరందించడంలో లక్ష్యంలో భాగంగా నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు వడివడిగా ముందుకు సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు నెల మధ్యలోకే, 20 తర్వాత ఏ క్షణమైనా తెలంగాణ పొలాలకు పారించేందుకు రంగం సిద్ధమైంది. మనం సీతారామ ఎత్తిపోతల పథకం గోదావరి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి నిర్మిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అంటే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అట్లాగే ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి
6,75,000 నికర ఆయకట్టుకి మరొక 3,00,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో, దగ్గర దగ్గర 10,00,000 ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఫలాలు అతి కొద్ది రోజుల్లో, మరొక 10-15 రోజుల్లోనే దక్కబోతున్నాయి. ప్రస్తుతం మనము పూసుగూడెం దగ్గర ఉన్నటువంటి 2వ పంప్ హౌజ్లో ఉన్నాము. గ్రావిటీ ద్వారా, అంటే మొట్టమొదటి పంప్ హౌజ్ ఏదైతే బీజీ కొత్తూరు దగ్గర ఉందో ఆ పంప్ హౌజ్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసేటువంటి నీళ్ళు, అక్కడ ఉన్నటువంటి 6 పంప్ హౌజ్లు, అక్కడ ఉన్నటువంటి పంప్ హౌజ్లో 6 మోటార్లు 6 పంపులు ఉంటాయి. 9,000 క్యూసెక్లను మనం లిఫ్ట్ చేసి ముందుకు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కెనల్ పూర్తిగా గ్రావిటీ కెనల్, 10వ కిలోమీటర్ దగ్గర లిఫ్ట్ చేసినటువంటి నీరు ఇప్పుడు మనం ఉన్నటువంటి 43వ కిలోమీటర్ వరకు, దాదాపు 33 కిలోమీటర్ల డిస్టెన్స్ను కూడా గ్రావిటీ ద్వారా ట్రావెల్ చేసినటువంటి వాటర్ ఇది. తర్వాత ఆ గ్రావిటీ ద్వారా వచ్చినటువంటి నీరు ఏదైతే 9,000 క్యూసెక్ల నీటిని ప్రవాహానికి సరిపడా నిర్మించినటువంటి కాలువల ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పూసుగూడెం పంప్ హౌజ్కు వస్తుంది. ఈ పంప్ హౌజ్లో కూడా దగ్గర దగ్గర 6 మోటార్లను 40 మెగావాట్లకు సంబంధించినటువంటి 6 మోటార్లను, ఏదైతే బీజీ కొత్తూరులో 25 మెగావాట్లకు సంబంధించినటువంటి 6 మోటార్లు ఉంటే ఇక్కడ 40 మెగావాట్లు, అంటే ఇక్కడ దగ్గర దగ్గర ఇక్కడ లిఫ్టింగ్ కెపాసిటీ ఎక్కువ, 55 మీటర్ల దాకా ఎత్తిపోయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దగ్గర దగ్గర 9,000 క్యూసెక్లు ఏదైతే న్యాచురల్ ఫ్లో అక్కడ నుంచి వస్తుందో ఆ ఫ్లో అంతటిని కూడా ఈ మనం వచ్చినటువంటి గ్రావిటీ కెనల్, ఏదైతే చూసినటువంటి గ్రావిటీ కెనల్ ద్వారా ఇక్కడికి వస్తుంది. పూసుగూడెం నుంచి మళ్ళీ 55 మీటర్లు లిఫ్ట్ చేసి టువర్డ్స్ కమలాపురం దాకా తీసుకెళ్తారు. ఇప్పుడు పూసుగూడెం పంప్ హౌజ్ లోపలికి వెళ్దాం. మనం పంప్ హౌజ్ లోపల ఏర్పాటు చేసినటువంటి మోటార్లు అట్లాగే పంపులు, వాటికి సంబంధించినటువంటి కెపాసిటీ ఎట్లా ఉంది, ఒక్కొక్క యూనిట్ ఎట్లా పనిచేస్తున్నటువంటి అంశాన్ని చూద్దాం. ఈ అన్ని అనుకూలిస్తే కనుక బీజీ కొత్తూరు అట్లాగే పూసుగూడెం కమలాపురం 3 పంప్ హౌజ్లు కనుక పనిచేస్తే, ఈ నీటిని తీసుకెళ్లి వైరా రిజర్వాయర్లో లిఫ్ట్ చేస్తే కనుక వైరా అట్లాగే సత్తుపల్లి సంబంధించినటువంటి మొత్తం పొలాలకు ఈ వానాకాలం సీజన్లోనే నీరిచ్చేటందుకు ఆస్కారం ఏర్పడుతుంది. నాటి ముఖ్యమంత్రి, తెలంగాణను పోరాడి సాధించుకున్నటువంటి కేసీఆర్ కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఒడిసిపట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేశారు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ఖమ్మం జిల్లా ఇంతకుముందు సాగర్ కింద ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు సాగర్ జలాలు రాకపోయినా వచ్చినా సరే ఈ నీటితో, గోదావరి నీటితో సస్యశ్యామలం చేయాలనేటువంటి లక్ష్యంలో భాగంగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి వరప్రదాయని ఇది, 675,000 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరొక 3,00,000 ఎకరాలకు పరోక్షంగా, మొత్తం 10,00,000 ఎకరాలకు సాగు తాగునీరు కూడా అందించేందుకు లక్ష్యంగా భాగంగా సీతారామ డిజైన్ చేయబడింది. ఒకసారి పంప్ హౌజ్ లోపలికి వెళ్దాం, అక్కడ ఎలాంటి ఏర్పాట్లనే తెలుసుకుందాం. మానవ మేధస్సుకు పదును పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేసినటువంటి దాంట్లో భాగంగా మనం యూనిట్1 పూసుగూడెం సంబంధించినటువంటి 6 మోటార్లలో మొదటి యూనిట్ 1,500 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేయగలిగినటువంటి మొదటి యూనిట్లో ఉన్నాం. ఇది 40 మెగావాట్ల పవర్ కలిగినటువంటి పంప్ హౌస్. ఇక్కడ నుంచి ఈ ఒక మోటార్ కనుక కంటిన్యూస్గా రన్ అయితే కనుక 1,500 క్యూసెక్ల నీరు లిఫ్ట్ చేయొచ్చు. మొత్తం ఇట్లాంటివి ఈ పంప్ హౌజ్లో, ఏదైతే పూసుగూడెం పంప్ హౌజ్లో మనం ఉన్నామో 6 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ కూడా 1,500 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పంపులు, ఒక్కొక్క మోటారు 40 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్ ఇది. అంటే 40 × 6 = 244 మెగావాట్ల సామర్థ్యంతో ఈ పంపులను లిఫ్ట్ చేసేలాగా నిర్ణయించారు. గ్రాస్ ఇది న్యాచురల్ గ్రావిటీ లెవెల్, ఇక్కడ నుంచి నీటిని పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. 55 మీటర్లకు లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రావిటీ కాలువలోకి నీటిని వదలాల్సి ఉంటుంది. గోదావరి జలాలను ఒడిసిపట్టాలనేటువంటి దృఢ సంకల్పంలో సీతారామ ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవి పంప్ హౌజ్లు. మనం ప్రస్తుతం పూసుగూడెం పంప్ హౌజ్, ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఉన్నటువంటి పంప్ హౌజ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 5 అంతస్తుల దిగువకు, అంటే మనం 1, 2, 3 ఫ్లోర్లు కట్టుకుంటే 5 అంతస్తుల ఎగువన ఉంటే ఎంత హైట్లో ఉంటామో భూమి గ్రాస్ లెవెల్కి, అంటే భూమి న్యాచురల్ ఫ్లో లెవెల్కి అంత దిగువకు మనం వచ్చినటువంటి లోపలనం. 5 పంప్ హౌజ్ లోపల 5 ఫ్లోర్ల కంటే కింద దిగువన ఏర్పాటు చేసినటువంటి పంప్ హౌజ్కి సంబంధించినటువంటి ఇది. దాదాపు మనం 55 మీటర్ల లోతుకు దిగాం. ఇది మొత్తం సీతారామ ప్రాజెక్టులోనే అత్యంత కీలకమైనటువంటి 2వ పంప్ హౌజ్ ఇది. ఈ పంప్ హౌజే నీటిని 2వసారి లిఫ్ట్ చేసేటువంటి పంప్ హౌజ్. మొత్తం అశ్వాపురం అట్లాగే దుమ్ముగూడ మండలాలకు సంబంధించినటువంటి మధ్యలో గోదావరికి అడ్డంగా ఎక్కడైతే సీతమ్మ బ్యారేజ్ నిర్మిస్తున్నారో, గతంలో కాటన్ నిర్మించినటువంటి ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ దగ్గరనే సీతమ్మ బ్యారేజ్ను కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపోజ్ చేశారు. అక్కడ నిర్మిస్తున్నటువంటి సీతమ్మ బ్యారేజ్ నుంచి నీటిని 10 కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా, సాధారణమైనటువంటి న్యాచురల్ ఫ్లో ద్వారా తీసుకొస్తారు. 10వ కిలోమీటర్ దగ్గర బీజీ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి పంప్ హౌజ్ని గత నెల క్రితం
ట్రయల్ రన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించి దాన్ని అక్కడ సక్సెస్ఫుల్గా నీటిని లిఫ్ట్ చేశారు. అక్కడ 6 పంపులు ఉంటాయి, 6 మోటార్లు ఉంటాయి, ఒక్కొక్కటి 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లు ఉంటాయి. 45 మీటర్లు మొట్టమొదటి పంప్ హౌస్లో 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి న్యాచురల్ ఫ్లోకి వదిలేస్తారు. దాదాపు అక్కడ మనం 15 కిలోమీటర్ దగ్గర మొదటి పంప్ హౌస్ను చూసుకున్నట్లయితే కనుక 43.75 కిలోమీటర్ల దగ్గర ప్రస్తుతం మనం ఉన్నటువంటి రెండవ పంప్ హౌస్ ఏదైతే పూసుకోవడం పంప్ హౌస్ ఉందో ఇక్కడ రెండవ పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మొత్తం 6 మోటార్లు 6 పంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసి 40 మెగావాట్లు, అంటే దగ్గర 6 పంప్ హౌస్లో ఉన్నటువంటి 240 మెగావాట్లకు సంబంధించినటువంటి 6 పంపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. 9000 క్యూసెక్లు ఏదైతే మొదటి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసినటువంటి 9000 క్యూసెక్ల నీరు న్యాచురల్ ఫ్లో ద్వారా 43.75 కిలోమీటర్ల దాకా ప్రవేశించిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడున్నటువంటి పూసుగూడెం దగ్గర మళ్ళీ 55 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి నీటిని న్యాచురల్ ఫ్లోర్ ద్వారా కిందికి వదులుతారు. ములకలపల్లి మండలంలో 2 పంప్ హౌజులు ఉన్నాయి, ఒకటి పూసుగూడెం పంప్ హౌజు, రెండోది కమలాపురం పంప్ హౌజు. కమలాపురం పంప్ హౌజ్లో కూడా 7 పంపులు ఉంటాయి. న్యాచురల్ ఫ్లో ద్వారా, అంటే సాధారణమైనటువంటి గ్రావిటీ కెనల్ ద్వారా నీటిని తీసుకొచ్చి రెండవ పంప్ హౌజ్లో లిఫ్ట్ చేస్తారు. 6 పంపులు ఏదైతే కంటిన్యూగా రన్ అయితే కనుక 9000 లీటర్ల నీటిని 9000 క్యూసెక్ల నీటిని న్యాచురల్ ఫ్లో ద్వారా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సీతారామ ప్రాజెక్టును నాగార్జున సాగర్కి, సాగర్ డెల్టాకి ఏదైతే అనుసంధానం చేయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు దీన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితుంది. ఇప్పటికి 2 పంప్ హౌజ్లకు ట్రయల్ రన్ సక్సెస్ అయినాయి. మనం ఉన్నటువంటి రెండవ పంప్ హౌజ్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 3వ పంప్ హౌజ్ కూడా మనం పరిశీలన చేద్దాం. 3వ పంప్ హౌజ్ వచ్చేటప్పటికి మన కమలాపురం దగ్గర ఉంది, 57వ కిలోమీటర్ దగ్గర అది మనకు టచ్ అవుతుంది. 57 నుంచి 59 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి హైయెస్ట్ లెవెల్కి నీటిని తీసుకుపోయేందుకు కమలాపురం పంప్ హౌజ్ ఉపయోగపడుతుంది. అక్కడ దాదాపు 55 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి పోసి దాని తర్వాత సత్తుపల్లి ట్రంక్కి, అట్లాగే ఇల్లందు వైపు వెళ్ళేటువంటి ట్రంక్కి ఆ కమలాపురం మెయిన్ బేస్ పంప్ హౌజ్గా ఉంటుంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మనం పంప్ హౌస్ 2 ఏదైతే పూసుగూడెం పంప్ హౌస్ 2లో ఉన్నామో కంట్రోల్ సంబంధించినటువంటి యూనిట్లో ఉన్నాము. ఈ కంట్రోల్ యూనిట్లో మొత్తం పంప్ హౌస్కి సంబంధించినటువంటి కంట్రోల్ చేయడానికి మాన్యువల్, అట్లాగే ఆటో ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ డిజైన్ చేసినటువంటి కంప్యూటర్ ఇది. అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఏదైతే పవర్ యూనిట్ ఉంటుందో సబ్స్టేషన్, ట్రాన్స్కోకి సంబంధించినటువంటి సబ్స్టేషన్ని హ్యాండిల్ చేయడం కోసం ఒక సపరేట్ సిస్టమ్ని రన్ చేశారు. అంటే ఈ పంప్ హౌజ్కి సంబంధించినటువంటి మోటార్లు రన్ కావటం కావచ్చు, ఆన్ కావటం కావచ్చు, వాటన్నికి సంబంధించినటువంటి నీటి లిఫ్ట్కి అవసరమైనటువంటి పవర్ అంతటిని కూడా టీజీ ట్రాన్స్కో నుంచి ఉన్నటువంటి సబ్స్టేషన్ కంట్రోల్ మాన్యువల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం ఈ యూనిట్లు అన్నిటి కూడా, అంటే 3 పంప్ హౌజ్లకు సంబంధించినటువంటి ప్రతి చోట కూడా ఇలాంటి సెటప్ ఒకటి ఉంటుంది. వాళ్ళే దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. నీటిని లిఫ్ట్ చేయడానికి అవసరమైనటువంటి పవర్ సప్లైని అంతా కూడా టీజీ ట్రాన్స్కో సప్లై చేస్తూ ఉంటుంది. దాన్ని వీళ్ళంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక మనం ఒకసారి ఈ సిస్టమ్ దగ్గరకు వచ్చి చూద్దాం. పంప్ హౌస్కి సంబంధించినటువంటి మాన్యువల్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది విషయాన్ని, ఇది మాన్యువల్ యూనిట్, అంటే పంప్ హౌస్ సంబంధించినటువంటి యూనిట్ ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది మనకు ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తున్నారు. ఇంకొకసారి మాన్యువల్ అని దాంతో పాటు ఆటోలో కనుక మనం పెట్టిన ఆటో మోడ్లో పెడితే మొత్తం వాటరు ఎట్లా లిఫ్ట్ చేయొచ్చు ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. మనం ఒకసారి ఆన్ చేస్తే కనుక మొత్తం మోటార్లు ఆన్ అయిపోతాయి, పంపులు ఆన్ అయిపోతాయి. ఈ సిస్టమ్ అంతా మనకు రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి వారిగా రన్ చేసుకుంటూ తీసుకొస్తే కనుక ఈ వాల్యుబుల్ కావచ్చు, తర్వాత గేట్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వన్ బై వన్ ఆల్ చేసుకుంటూ వస్తే చివరికి వాటర్ డెలివరీ పాయింట్ ఇది. ఇక్కడ ఈ వాటర్ డెలివరీ పాయింట్ ఓపెన్ కావాలి అంటే ఈ మొత్తం సిస్టంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఏకకాలంలో పనిచేయాల్సి ఉంటుంది. దాన్ని మాన్యువల్గా చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఆటోలో కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని అంతటిని కూడా డిజైన్ చేసి రెడీగా పెట్టారు. ఒక సింగిల్ మ్యాన్ మొత్తంని కూడా ఈ పంప్ హౌజ్ని మేనేజ్ చేసేంత స్థాయిలో కూడా టెక్నాలజీని వినియోగించి సీతారామ పంప్ హౌజ్లను సిద్ధం చేసి ఉంచారు. సీతారామ ప్రాజెక్టు 2వ పంప్ హౌజ్ ఏదైతే ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామంలో ఉన్నటువంటి 2వ పంప్ హౌజ్ దగ్గర మనం ఉన్నాం. 43వ కిలోమీటర్ దగ్గర పంప్ హౌజ్ నిర్మిస్తే 45వ కిలోమీటర్ దగ్గర ఈ డెలివరీ పాయింట్ ఉంది. అంటే 43 కిలోమీటర్ల వరకు గ్రావిటీ ద్వారా వచ్చినటువంటి నీటిని మొదటి పంప్ హౌజ్ దగ్గర లిఫ్ట్ చేసినటువంటి నీరు గ్రావిటీ ద్వారా దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 43వ కిలోమీటర్ దగ్గరికి వస్తుంది. అక్కడ
రెండో పంప్ హౌస్ పూసుగూడెం పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ కూడా 6 పంపులు 6 మోటార్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పంపు నడిస్తే కనుక 1500 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ పంప్ హౌస్ పూర్తిగా జపాన్ చైనా టెక్నాలజీతో నిర్మాణం చేపట్టినటువంటి రెండవ పంప్ హౌస్ ఇది. దీనికి సంబంధించినటువంటి ట్రయల్లకు సంబంధించినటువంటి సక్సెస్ఫుల్గా నడిచేటువంటి నేపథ్యంలో జపాన్కి సంబంధించినటువంటి ఒక కీలకమైన అధికారిని ఇంజనీర్ని తీసుకొచ్చి ఈ మొత్తం పంప్ హౌస్ని యొక్క ట్రయల్లను కావచ్చు, అట్లాగే టెస్టింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఇరిగేషన్ రంగ నిపుణులు అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి పెంటారెడ్డి ఆధ్వర్యంలో రెండో పంప్ హౌజ్లను కూడా సక్సెస్ఫుల్గా దాన్ని టెస్ట్ చేస్తున్నారు. మొదటి పంప్ హౌజ్లో ఉన్నటువంటి 6 మోటార్లు 6 పంపులు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మనం ఉన్నటువంటి పూసుగూడెంలో 2 మోటార్లను సిద్ధం చేస్తున్నారు. అంటే 3000 క్యూసెక్ల నీటిని దిగువకిచ్చేలాగా సిద్ధం చేస్తున్నారు. ఏన్కూర్ లింక్ కెనల్ ద్వారా వైరా రిజర్వాయర్ని నింపేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అంతా ఓకే అయితే కనుక ఈ ఆగస్టు నెలలోనే తొలి ఫలితం దక్కేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మనం కమలాపురం వెళ్దాం. కమలాపురం పంప్ హౌజ్ను కూడా పరిశీలన చేద్దాం. సాగునీటి రంగ చరిత్రలో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సీతారామ సిద్ధమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం దుమ్ముగూడెం మధ్యలో ఉన్నటువంటి గోదావరి నది నుంచి నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించినటువంటి సీతారామ తొలి ఫలితం ఈ ఆగస్టు నెలలో రాబోతూ ఉంది. ఇప్పటికే 2 పంప్ హౌజ్లలో ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం 3వ పంప్ హౌజ్ ములకలపల్లి మండలం కమలాపురం దగ్గర ఉన్నటువంటి 3వ పంప్ హౌజ్లో ఉన్నాం. ఇది అత్యంత కీలకమైనటువంటి పంప్ హౌజ్. ఎందుకంటే ఈ పంప్ హౌస్ తర్వాత మొత్తం 2 రకాలుగా చీలిపోతుంది ప్రాజెక్టు. ఒకటి సత్తపల్లి వైపు వెళ్ళేటువంటి ట్రంక్ ఈ కమలాపురం, మనం ఉన్నటువంటి 3వ పంప్ హౌజ్ కమలాపురం 57వ కిలోమీటర్ దగ్గర నిర్మించారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ తర్వాత డెలివరీ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి రెండు వైపులా, ఒకటి ఇల్లందు వైపు టువర్డ్స్ పాలేరుకు సంబంధించినటువంటి ట్రంక్ కెనాల్ ఒకవైపు వెళ్తుంది, అట్లాగే సత్తుపల్లి వెళ్లాల్సినటువంటి ట్రంక్ కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. 2 నెలల క్రితమే, దాదాపు 20 నెలల క్రితమే అంటే ఈ పంప్ హౌజ్లన్నీ కూడా 3 పంప్ హౌజ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. దాంతోపాటే మొత్తం కాలువల నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. 2-3 చోట్ల టన్నెల్స్ నిర్మాణం పనులు ఇంకా జరుగుతున్నాయి. టన్నెల్స్ కనుక పూర్తయితే సీతారామాలో మొత్తం పనులు పూర్తవుతాయి. 3 పంప్ హౌజ్లలో జపాన్ చైనాకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఉపయోగించి నిర్మించినటువంటి పంప్ హౌజ్లన్నింటినీ కూడా ట్రయల్ రన్ విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొదటి 2వ పంపులు అంటే కేవలం 2 పంపులను సిద్ధం చేసి ఉంచారు. కమలాపురం తర్వాత ఈ వారం రోజుల లోపలనే ఈ కమలాపురం పంప్ హౌజ్ను కూడా 2 పంపులను 2 మోటార్లను సిద్ధం చేసి తొలి నీటిని వైరా రిజర్వాయర్కు ఏన్కూరు నుంచి ఏదైతే ట్రంక్ కెనాల్ లింక్ కెనాల్ చేస్తున్నారో తద్వారా నీటిని తీసుకుపోయి వైరా రిజర్వాయర్లో నింపి అక్కడ నుంచి సత్తపల్లి అట్లాగే వైరా నియోజకవర్గాలున్నటువంటి సాగర్ ఆయకట్టును స్థిరీకరించబోతున్నారు. ఈ కేసీఆర్ నాయకత్వంలో దాదాపు 20 నెలల క్రితమే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయి ఉన్నప్పటికీ కూడా ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉండేది. అప్పుడు నీటిని లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి అయిపోయింది. రాబోయే 15-20 రోజులు అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. గోదావరి కృష్ణా రెండు సంగమం ద్వారా వైరా దగ్గర తొలి ఫలితం వచ్చి సత్తుపల్లి వైపు నీరు, గోదావరి నీరు సాగర్ కాలువ ద్వారా వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. సీతారామ ఎత్తిపోతల పథకంలో 3వ పంప్ హౌజ్ అనేటువంటి కమలాపురం పంప్ హౌజ్లో మనం ఉన్నాం. ఇది ములకలపల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ నుంచి 2 ట్రంక్లుగా విడిపోయేటుంది. ఏదైతే సీతారామ మెయిన్ కెనాల్ 9000 క్యూసెక్ల నీటిని తీసుకొని వస్తూ ఉంటుందో అది 3వ పంప్ హౌజ్. ఇక్కడ నుంచి దగ్గర మరొక 55 మీటర్లకు లిఫ్ట్ చేసేందుకు దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ 7 పంప్ హౌజ్లు, మొదటి 2 పంప్ హౌజ్లలో 6 పంప్ హౌజ్లు 6 పంపులు ఉంటే ఇది 3వ పంప్ హౌజు కమలాపురంలో మటుకు 7 పంపులు 7 మోటార్లు ఉంటాయి. మొదటి 5 ఉన్నటువంటి అన్ని కూడా 40 మెగావాట్లకు సంబంధించినటువంటి పంపులు. మిగిలిన 2 ఆ చివరిలో ఏదైతే ఉన్నాయో ఆ 2 పంపులు 30 మెగావాట్లకు సంబంధించినటువంటి పంపులు. మొత్తం ఇక్కడ నుంచి కూడా దాదాపు 9000 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తారు. అయితే ఇక్కడ కమలాపురంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కుడివైపు ఎడమవైపు 2 విభాగాలుగా సీతారామ ప్రాజెక్టు డివైడ్ అవుతుంది. ఎడమవైపు వెళ్ళేటువంటి ట్రంక్ మొత్తం కూడా సత్తుపల్లి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్కి పెనుబల్లి కావచ్చు, సత్తుపల్లికి సంబంధించినటువంటి సత్తుపల్లి బెల్ట్కు ఎర్రకుంట మీదుగా వెళ్ళేటువంటి బెల్ట్కి నీళ్లు సప్లై అవుతుంది. రైట్ ట్రంక్ మొత్తం ఇల్లందు వైపుగా వెళ్ళేటువంటి ట్రంక్. అయితే సీతారామ ప్రాజెక్టు లక్ష్యం మొత్తం 675,000 ఎకరాలు
స్థిరీకరణ ఆయకట్టు అన్ని కలిపితే 10 లక్షల ఎకరాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న మతలబ్ ఏంటంటే, ఏన్కూరు దగ్గర తీసుకొచ్చినటువంటి లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్లో వేసి కేవలం వైరా సత్తుపల్లికి మాత్రమే నీరిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ ట్రంక్ లింక్ కెనాల్ కూడా, ఈ ట్రంక్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్కి అవసరమైనటువంటి లింక్ కెనాల్ పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపో మాపో దానికి వాటర్ని లిఫ్ట్ చేసి 3000 క్యూసెక్ల వాటర్ని లిఫ్ట్ చేసి పొలాలకు నీళ్లు ఇవ్వబోతున్నారు. ఈ ఇంతటితో ఆపుతారా, లేదైతే లేదంటే ఏదైతే కేసీఆర్ సంకల్పించినటువంటి 4 జిల్లాలను సస్యశ్యామలం చేసేటువంటి సూర్యాపేట, మొబ్బాద్లో పార్టు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం ఆయకట్టును పారించేలాగా ప్రాజెక్టును పూర్తి చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇందులో దాదాపుగా ఇప్పటికే చాలా పనులు పూర్తి అయిపోయినటువంటి ఉన్నాయి. కేవలం ట్రయల్ ఇప్పుడు మనం ఉన్నటువంటి కమలాపురంలో కూడా ఇప్పటికే డ్రై రన్ వేశారు. అన్ని మోటార్లు, పంపులను వాటర్ లేకుండా టెస్ట్ చేసి రెడీ పెట్టారు. వాటర్తో కనుక వెట్ రన్ వేసినట్లయితే కనుక ఈ పంపులను కూడా సిద్ధం చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో వైరాకు సంబంధించినటువంటి రిజర్వాయర్ ద్వారా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి గోదావరమ్మ, ఖమ్మం జిల్లాకు వచ్చేటువంటి శుభగడియలు దగ్గర పడుతున్నాయి. మొత్తంగా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టం ఆగస్టు నెలలో ఆవిష్కృతం కాబడుతుంది. వైరా రిజర్వాయర్లోకి గోదావరి నీరు వచ్చి చేరిన వెంటనే ఈ రెండు సంగమం, గోదావరి కృష్ణ సంగమం వైరా దగ్గర జరగబోతోంది. తద్వారా సాగర్ ఆయకట్టుకి పుష్కలమైనటువంటి నీరు అందబోతోంది. ఇది సీతారామకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. విడుదల నాగరాజుతో కలిసి సామశ్వరరావు, టీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.